వ్యూహమా? చి, వాడొక మనిషి, వాడొక పశువు. వాణ్ణి ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే విలేజ్లో ఒక డైరెక్టర్ని పట్టుకొని వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి అతని సినిమాని అతని ద్వారా తీపించుకున్నా. మరి ఆ రామ్ గోపాల్ వర్మ దగ్గర జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరి మధ్యలో ఆ 1:30 గంట వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో మా తెలియదు, కానీ ఆయన ఏ నొక్కును నొక్కాడో ఈయనేమి నొక్కించుకున్నారో మా తెలియదు. కానీ మరి ఈయన ఎందుకు అతను అంతగా ప్రేమిస్తున్నాడో, అందరూ అసహించుకునే వ్యక్తి, చేదరించుకునే వ్యక్తి, అలాంటి వ్యక్తిని అతని జీవితాన్ని వ్యూహం సినిమాతో చూపించాలి. ఆయన జీవితాన్ని చూపించుకుంటే పర్లా, ఆయన ఏమన్నా చూపించుకొని. గతంలో ఈ ముఖ్యమంత్రి ఏం క్రీడలు ఆడి అనుకున్నారో ఆయన లైఫ్ స్టైల్ చూపించుకుంటే మాకేం ఇబ్బందిలా. ఈ సెక్స్ స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఈ రామ్ గోపాల్ వర్మ, ఈ సభ్య సమాజం అసహించుకునే వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారిని కానీ, లోకేష్ గారిని కానీ, మా అధినేత చంద్రబాబు నాయుడు గారిని కూడా గతంలోనే ఇదే ప్రెస్ క్లబ్ వేదికగా చెప్పాం, ఏదన్నా అసభ్యకరంగా చూపిస్తే ఆ స్క్రీన్లు చిరగతాయని గతంలోనే చెప్పాం. థియేటర్ యాజమాన్యాలకు కూడా మేము ముందుగానే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ పనికిమాలిన సన్నాసి తీసిన సినిమాను మీ స్క్రీన్లో వేసుకోవద్దండి. థియేటర్లు బాగుండాలని కోరుకునే వాళ్ళలో తెలుగుదేశం పార్టీ మొదటిగా ఉంటుంది. సినిమా రంగం బాగుండాలని కోరుకోవడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. ఎందుకంటే మా వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు ఒక మహానటుడు కాబట్టి సినిమా రంగం బాగుండాలని కోరుకున్నాం. ఇలాంటి నీచుల వల్ల, ఇలాంటి నికృష్టుల వల్ల, ఇలాంటి దరిద్రుల వల్ల కల్పిత కథలతో మా వాళ్ళని కెల్చపరిచే విధంగా ఏమన్నా ఉంటే మొన్న కూడా చెప్పాం, థియేటర్ల వద్ద ధర్నాలు చేస్తాం. థియేటర్ల స్క్రీన్లకు ఏమన్నా జరిగితే మేము బాధ్యత వహించాం. ఎందుకంటే ఇట్ట పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ఇట్ట బాలకృష్ణ గారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఇప్పటికే ఈ సినిమా మీద ఆగ్రహంతో ఉన్నారు. వీడు ఒక సన్నాసి, సమాజంలో కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేదానికి ఇది ఒక విష పురుగు ఇతను.